ఇప్పుడు బాలబాబు గారితో వస్తున్నాం. నేను ఏ సినిమా చేసినా న్యాయంగా ధర్మంగా ఆ సినిమా తప్ప మనకేమీ కనపడదు. పోటీలో మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడతాం. తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రతి పాజిటివ్, ప్రతి సక్సెస్లోనూ ప్రోగ్రెషన్లోనూ చిరంజీవి గారు అన్నీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను చిరంజీవి గారికి. అలానే రిలీజ్ గురించి కూడా ఆయనకు తెలుసు, ఆయన కూడా మోస్ట్ వెల్కమ్ బాబీ అని ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. సీనియర్ యాక్టర్స్ గురించి మీకు తెలియదు ఏం లేదు. సో సంక్రాంతి అనేది రెండు నుంచి మూడు పెద్ద సినిమాలని తీసుకోగలదు. సో అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని సినిమాల్లో విజయం సాధించాలనే కోరుకుంటాం. బాలయ్య గారి ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సిన ఒక మాస్ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో మీరు చూపించారు కదా, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లోంచి? అదే మీకు చెప్పాను కదా, ఇది జస్ట్ గ్లిమ్స్, ఓన్లీ టైటిల్ గ్లిమ్స్. ట్రైలర్, సాంగ్స్, ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది. జస్ట్ గ్లిమ్స్. సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేంటంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు, రెండు బిగ్ సినిమాలు, అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కూడా ఎత్తుకున్నారు, అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ? నేను ఒక పార్ట్ వేశాను పుష్ప 2లో, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది, అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం? చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూశాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను, అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ను కూడా ధైర్యంగా ఉంచుతున్నారు, అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా, వాళ్ళ దే ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది. వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్, అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాబీ గారు, వంశీ గారు, వంశీ గారు ఇక్కడ, వంశీ గారు, వంశీ గారు సార్, ఒక సార్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో మీరు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత ఒక ఐ ఫీస్ట్ కనిపించింది. నిజంగా ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ కనిపించింది విజువల్స్లో కానీ, అపీరియన్స్లో కానీ, బాలకృష్ణ గారి అపీరియన్స్లో కానీ. సంక్రాంతికి ఒక ఒక అవుట్ స్టాండింగ్ ఫిల్మ్తో రావడం అనేది ఒక సాంప్రదాయం అవుతుపోతుందా? అంటే లాస్ట్ ఇయర్ ఇయర్ కంటిన్యూస్ సంక్రాంతికి వస్తున్నారు. అంటే ముందు మీరు అన్నట్టు నేను బాబీ అదే ఇప్పుడు లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి బాలకృష్ణ గారిని ఎలా చూస్తున్నారో అలా కాకుండా కొత్త రకంగా చూపిద్దామనే ఇప్పుడు విజయ్ కార్తిక్ అన్నన్నని జైలర్ అయిన తర్వాత తను తీసుకురావడం, ఇట్లాంటి విజువల్స్ ప్లాన్ చేయడం బాబీ చెప్పినట్టు ఇది అసలు మీకు నథింగ్. సినిమాలో ఒక 5 బ్లాకులు నేను 5 బ్లాకులు చూశాను థియేటర్లు, రేపు మామూలుగా ఉండదు ఒక 5 బ్లాకులు సినిమాలో. ఇది అసలు మీకు నథింగ్, చిన్న 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 అన్నిట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు బాబీ ఊరికే మీకు చూపిస్తానికి. అసలు మీకు ఇంటర్వెల్ షాట్లో ఒక స్క్రీన్ సగం స్క్రీన్ డివైడ్ అయ్యి ఒక చోట బాబు ఒక సైడ్ బాబు డియల్ గారు, సైడ్ బాలకృష్ణ గారు ఉంటారు, ఆ సీన్కి మీరు వెయిట్ చేయండి. బాబీ గారు సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే, వాల్టర్ వేరే గారు, చిరంజీవి గారు కావచ్చు, అంతకుముందు మాస్ మహారాజు గారు అయినా, ఇప్పుడు బాలకృష్ణ గారైనా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు? బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు? బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ అంటే నిజంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానేనా అనిపించింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో, డైరెక్టర్ అంటే మా నాన్నగారు లాగా అని. నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారిలాగా చూస్తారనుకున్నాను, కానీ నిజంగా చెప్తున్నాను, హీ విల్ కమ్ లైక్ ఏ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లోళ్ళలాగా వచ్చి నాకేం తెలియదు మీరు చెప్పండి చేస్తాను, గుర్రం ఎక్కంటే ఎక్కుతారు, తల నరకంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు, ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్. అలాంటి హీరో నేను ఎప్పుడు చూడలే. అంటే మీకు అదే చెప్తున్నా కదా, నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు. ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం, అన్ని ఈవెంట్స్ వస్తాయి సెలబ్రేషన్స్. ఒకటైతే చెప్తాను దాచుకున్నది, యాక్చువల్గా 1:30-2 o'clockకి షూట్ జరుగుతుంది. 2 ఇంటికంటే మీకు తెలియదు ఏం లేదు, జనరల్గానే యంగ్ హీరోసే
టైర్డ్ అయిపోతారు. నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు. అలాంటిది ఆల్మోస్ట్ 13 రోజులు 14 రోజులు ఒక ఎపిసోడ్ తీసాం. నైట్ 2 o'clockకి విపరీతమైన చలి, ఆ చలిలో గుర్రం ఎక్కాలి. నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్వోర్డ్ని పట్టుకొని చేస్ చేసాం. ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం. సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో. అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు ఒక హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుంది మనకి. అది బాలయ్య గారితో స్పెషల్ డైలాగ్స్. మీకు స్పెషల్ ఉంది సార్, బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే బాలయ్య గారి గురించి తెలియదు ఏమి లేదు, ఎమోషన్స్ డైలాగ్స్ అన్నీ నెంబర్ వన్. కానీ ఇందాక అన్నాను కదా, నేను వంశీ గారు మేమందరం టీమ్ తమన్ గారు కూర్చున్నప్పుడు ఏమనుకున్నామంటే బాలయ్య బాబు గారి మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు. మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి, మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే ఒక మోటివ్తోనే చాలా వరకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేసాం. డైలాగ్ డెలివరీస్ కానీ, మీరు సినిమా చూసి అర్థమవుద్ది మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో. ఇలా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? సాధారణంగా ఈ రిలీజ్ డేట్లు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్ ఏ సినిమా వస్తుంది, సీజన్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా. బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది. గత జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఇది మీరేమంటారు దాన్ని? అంటే రెండు సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ కూడా అయిందంటారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది. బట్ గమ్మదేంటండి, మీరు గుంటూరు గారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్, కానీ ఈ హడావిడి మధ్యలో వాటి అవి కనపడకుండా అయిపోయాయి కదా. ప్రశ్న మంచి ప్రశ్న, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఏం చెప్పట్లేదు, నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి. ఎందుకంటే నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా. అది దాని కారణం ఏమంటారు అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి, అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక నుంచి అదే బాబీ గారిని అడిగేదా, నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎదగాలి సంక్రాంతికి లేకపోతే సార్. బాబీ గారు, తమన్ గారు, తమన్ గారు, ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది, మీ మీదే ఉంది అందరి దృష్టి, అందరి దృష్టి మీ మీదే ఉంది. ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది? దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి. ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది మీ దగ్గర నుంచి? బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. నేను నా 5వ సినిమా బాలయ్య గారితో, నేను పుష్ప వినలేదు, మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు, మింగేస్తున్నారు మీ. అవునా, లేట్గా వచ్చారు, బ్రేక్ఫాస్ట్ వెళ్దామా? అది కాదు సార్, లేదు సార్, పుష్పట్టు నేను ఆల్రెడీ చెప్పాను, ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు, ఐమ్ జస్ట్ వన్ పార్ట్. బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా, ఇది మామూలుగా లేదు. సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో, నేను చూసిన ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది పుష్పట్టు, నాకు చాలా హై ఇచ్చింది, నేను చాలా ట్రూగా ఉన్నాను, నా వల్ల చేయగలిగిన చేశాను సార్. బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు సార్, విజువల్స్ ఆయన తిని వచ్చాడు బ్రో, కొంచెం అరిగించుకోండి. విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో చూస్తే మొత్తం యాక్షన్ గురించే చెప్తున్నారు, నరకుడు, కుర్రం ఎక్కడం ఇదని. దీంట్లో ఎమోషన్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, ప్లస్
టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది, డాకు మహారాజ్. సో దానికి ఏమైనా జస్టిఫికేషన్ చెప్పగలరా ఇప్పుడు, లేదంటే థియేటర్లో చూడాలా? బాలకృష్ణ గారి సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలో నరసింహనాయుడు, సమ్మరసింహారెడ్డి, ఈ సినిమాలు ఫస్ట్ నుంచి ఆర్డర్ వైజ్ వస్తాయి. నాకు బాగా ఇష్టం, ఎన్నోసార్లు చూస్తాను, ఇప్పటికి కూడా చూస్తుంటాను. సో దాంట్లో ఎంత ఎమోషన్ బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ లెవెల్లోనే దానికి మించి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కుదిరింది. అండ్ ఈ ప్రశ్నలన్నీ చాలా ఎర్లీ, కొంచెం ట్రైలర్ స్థాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుంది. సార్ తమన్ గారు ఇక్కడ హాయ్. బీజిఎం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బీజిఎం చాలా బాగుంది. అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు, బాలకృష్ణ గారి సినిమాకి తమన్నయ్య ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు. సో అది తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది, ఒక వైబ్ వస్తుందా? బాలకృష్ణ గారు అంటే కాదు, నేనంటే. ఆన్సర్ వచ్చిందా? లేదు, మీ ఆన్సర్ చెప్పండి. ఆయన ఆన్సర్ చెప్పారు. తమన్ సినిమా ఏడుతుందో డెఫినెట్గా చేసేస్తాం బ్రో, అది అంతే. సో అది బాలకృష్ణ గారు, అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది. ఆయన అసలు ఆయన బ్లైండ్గా ఈస్ బిలీవింగ్. 6 సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో, 6 ఫిల్మ్స్ చేసేసాను. ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే, ఈజ్ వెరీ వెరీ, ఆయన అంత పిల్ల చిన్న పిల్లగాళ్ళలాగా ఉంటారు బ్రదర్. నా స్టూడియోకి వస్తే ఈల్ బీ లైక్ కిడ్, లైక్ ఓ చిన్న పిల్లలాగా ఎంజాయ్. సో ఆ ట్రస్ట్ని ఎలా తీసుకెళ్ళాలి పైకి అనేది. సో నా ఈరోజు డాకు అయిపోయిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ అకాండ టూ ఆల్సో. సో ఇట్స్ ఇంకా అంతే, మ్యాసివ్ బ్రో, ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్. బాబీ గారు ముందుగా మీ అందరికీ, యుగంధర్ గారు మీరు చూసిన ఒక వరల్డ్, ఆ సీజీలన్నీ కేర్ తీసుకొని బాలకృష్ణ గారిని అందంగా మాతో పాటు అందంగా ఉండేలాగా రోజు హోంవర్క్ హార్డ్ వర్క్ చేస్తున్న ఆయన. సార్ బాబీ గారు, చిరంజీవి గారితో సినిమా చేస్తున్నప్పుడు బాబీ చిరంజీవి ఫ్యాన్ అయిపోతాడు, బాలకృష్ణ గారి సినిమా తీస్తున్నప్పుడు మీలో ఒక బాలకృష్ణ ఫ్యాన్ కనిపిస్తున్నాడు. ఏంటి ఆ వేరియేషన్స్ ఎలా వస్తుండే సినిమాకి? ఇప్పుడు జనరల్గా నేనే కాదండి, ఎనీ టెక్నీషియన్, ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే మేము ఏ హీరోతో చేస్తున్నా వాళ్ళు తప్ప మాకు ఎవరు కనపడరు. ఆ హీరోనే మాకు దేవుడు, ఆ హీరోనే మాకు సర్వం. సో ప్రాణం పెట్టేస్తాం. ఈవెన్ మీరు గమనిస్తే లొకేషన్లో ఆ సినిమా అయిన జైలోకి చేస్తున్నప్పుడు తారక్ గారు, రవితేజ గారితో చేస్తున్నప్పుడు రవితేజ గారు, ఆ సినిమాకి మేము ఏం పెట్టాలో అది పెట్టేస్తాం. వాళ్ళు మాకు సూపర్ హీరోస్ అంతే. వార్ ఎపిసోడ్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది, ఎంత నీడి ఉంటుంది? ఏంటంటే వార్ ఎపిసోడ్స్ గురించి చెప్తున్నారు కదా. వార్ ఎపిసోడ్స్ కాదు, మీరు చూసిన శాండ్ స్టామ్ అయి ఉండొచ్చు, హార్స్ ఎపిసోడ్స్, నాట్ ఓన్లీ హార్స్, చాలా అన్ని రకాల ఫైట్స్ ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. అన్నీ కలిపి చెప్పాను కదా ఇందాకే, మళ్ళీ అంతకుముందు చూసిన బాలకృష్ణ గారి సినిమాలకి చాలా డిఫరెంట్గా ఒక కొత్త అవతారాన్ని చూడబోతున్నారు అంతే. అయితే చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ 3-4 టైటిల్స్ డాకు మహారాజ్ అనేది బాలయ్య గారే ఇష్టపడి సెలెక్ట్ చేశారని చాలా వైరల్ అవుతుంది ఆ న్యూస్. నిజంగా ఆయన ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మీరు అనుకుని పెట్టిందా? ఇప్పుడు బాబీ గారు ఆప్షన్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మాకు ఇదే బాగా నచ్చింది. మేమిద్దరం బాగా ఫిక్స్ అయిన తర్వాత ఇంకా హీరో గారికి చూపించిన తర్వాత హీరో గారు కూడా మీరు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదా వెళ్ళిపోదామని అన్నారు. ఏం ఆయన ఎప్పుడు డినై చేయలేదు అలా ఏమి. బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఆయన కమాండ్ చేయరు. ఎనీథింగ్, డైరెక్టర్ నచ్చిందా, డబ్బు పెడుతున్న నిర్మాత హ్యాపీయా, ఈ రెండే. ఎనీథింగ్, మీరు మ్యూజిక్ తీసుకోండి, ఎనీథింగ్, మీరు ఏం తీసుకున్నా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కథ చూస్తాడు, ఆయనే ఫైనల్ అవుట్పుట్ ఆయన మైండ్లో ఉంటుంది, ఆయన చెప్పింది మనం చెయ్యాలి, అంత క్లియర్గా ఉంటారు. బాబీ గారు ఇక్కడ అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు. హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు, అందులో ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టే డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబీ. అన్నా చెప్పండి అన్న. తాత కాదు తమ్ముడు, ఏంటి సార్ మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ సార్. అందరికీ ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్, నాకు 100-150 మంది మనవాళ్ళు ఉన్నారు సార్. బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే
కాదండి, అదేం ప్రశ్న మరి మీరు కాదు తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. లేదు దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంది తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్, మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడి వదిలేరా? కాదండి, నేను ఇప్పుడు నేను ఆరు సినిమాలు చేస్తే ఆరుగురు హీరోలు మారారు. కాదు కాదు, బాబీ గారిని నేను అంత మాత్రాన ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాక్సో ఇస్తున్నారు, అది కాదు. మీకు తెలుసు మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ కాంట్రవర్సీ కాదు, ఆయన సరైన ఆన్సర్ ఇచ్చారు. నేను ఇష్టపడి తమన్నాడు చెప్పారు, కరెక్టే కదా? నన్ను తమన్నా దేవి అని అంటే తమన్ అంటాను కదా, అలానే నన్ను అడిగారు తమన్నా దేవి అని తమన్నా అయిపోయింది. అంతే కరెక్టే, మీరే అది కాంట్రవర్సీ కాదు. కాదు కాదు, ఒక డైరెక్టర్ గా నన్ను అడిగా నేను చెప్తా, ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరు అంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి? కాదు, మీరు అంటున్నారు కథ డిమాండ్ చేసి. కాదు తాతగారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిట్టింగ్ పెడతారు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం, అది సపరేట్ మీటింగ్. బాబీ, బాబీ ఇట్ ఇస్ ఫర్ యూ అన్న చెప్పండి. బాలకృష్ణ గారు ఉండవా? బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం, టఫ్ టైం టు ఏ డైరెక్టర్ ఇన్ ద సెన్స్. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ షో పరంగా కానీ ఒక అన్స్టాపబుల్ ఇమేజ్, ఇన్క్రెడిబుల్ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది. ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యు హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా? అంటే ప్రభు గారు, ప్రతి సినిమాకి మీకు తెలియదే ఉండలేదు, ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్, ఆయనకి సంబంధించిన ఫన్, హ్యూమర్, గ్రేస్, వోల్టేజ్. బాలయ్యబాబు అనగానే ఆ బాలయ్యబాబు గారి వోల్టేజ్ వేరు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాప్, అంతకుముందు ఒక మాస్ ఇదిగా ఐడాల్ గా ఉన్నటువంటి వ్యక్తిలో ఈ మధ్య అన్స్టాపబుల్ వల్ల ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యారు. నేను జనరల్ గా మాస్ అంటే నాకు ఇష్టం, నా సినిమాలు మాస్ గానే ఉంటాయి. బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను, మీరు విన్నారో లేదో, న్యూ ఏజ్ ఆడియన్స్, కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు, పబ్బుల్లో కుర్రోళ్ళు, స్కూల్స్లో. సో ఆయనకి బాలయ్యబాబు గారు అంటే ఓ సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ నచ్చే మాస్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం. సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఈజీ. మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం, మా పనితనం అంతా అక్కడే చూపించాం. అట్లాగే ఇమేజ్తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే ఆయన, హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల రాజకీయ నాయకుడు. ఆయన మీద డాకు రా మహారాజ్ అనేటువంటి టైటిల్లో హౌ ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్, అది ఆ టైటిల్ని ఎలా జస్టిఫై అవుతుంది? ఇప్పుడు పోకిరి సినిమా ఉంది, మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్, అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం? సినిమా చూస్తే అర్థం అవుద్ది. పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని. అలానే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకు మహారాజ్ అని ఎందుకు పెట్టారు, వీళ్ళు ఏం చేశారు, ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక బాబీ గారు చెప్పినట్టు డాకు మహారాజ్కి సంబంధించి నెక్స్ట్ 2 ఫంక్షన్లకి నువ్వు రాక, వెళ్తే కథ చెప్పేస్తావు.